ಪುರಾಣಮಿತ್ಯೇವನ ಸಾಧು ಸರ್ವಂ ನಪಾಚಿ ಕಾವ್ಯಂ ನವಮಿಧ್ಯವಧ್ಯಂ ಸಂತಃ ಪರೀಕ್ಷ್ಯಾನ್ಯತರದ್ಭಜಂತೆ ಮೂಢಃ ಪರಪ್ರತ್ಯಾಯನೇಯ ಬುದ್ಧಿಃ అని మహాకవి కాళిదాసు హితోపదేశం చేయుచున్నాడు. దీని భావం ఏమంటే, ప్రాచీనమైన ప్రతి ఒక్కటి మంచిది కాదు, నూతనమైన ప్రతి ఒక్కటి విడువదగినది కాదు. సత్పురుషులు పరీక్షించి గ్రహించుదురు, మూర్ఖులైతే ఇతరుల బుద్ధి మీద ఆధారపడుదురు అని మహాకవి కాళిదాసు హితోపదేశం చేసెను. కనుక ప్రియులారా, నేను ఇప్పుడు ఇందులో చెప్పబోచున్నటువంటి కొన్ని సత్యములను దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో, అనగా జ్ఞానాత్మక దృష్టితో పరిశీలించి పరీక్షించి సత్యమేదో అసత్యమేదో కనుగొనవలసినదిగా నేను మిమ్మల్ని ప్రార్థించుచున్నాను. కొన్ని వివరములు నా విషయమే మీతో చెప్పాలని తలంచియున్నాను, వినండి చెప్పుచున్నాను. నేను ఆది శంకరాచార్యుల వారచే క్రీస్తు శకం 7వ శతాబ్దిలో ఈ భారతదేశంలో స్థాపించబడినటువంటి 4 పీఠములలో ఒక పీఠమైన పూరి జగన్నాథ మఠపీఠమునకు పంపబడితిని. ఈ పూరి జగన్నాథ మఠపీఠములో వేద పాఠశాల కలదు. ఆ వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించుటకు పంపబడితిని. అక్కడ వేద పాఠశాలలో ఉపాధ్యాయులకును మఠాధిపతులకును నాకు మధ్య కొంత సంఘర్షణ జరిగినది. నేను 7.5 సంవత్సరములు ఆ మఠపీఠలో వేదములు అభ్యసించితిని. ఇందులో ఈ సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, పురాణములు వేదములు ఉపనిషత్తులు మొదలగునవి గ్రంథములు మేము చదువుతూ ఉండగా నేను కొన్ని విషయములను కనుగొని వారితో మాట్లాడాను. అయ్యా, ఈ విషయములు ఇలా రాయబడి ఉన్నవి, దీని విషయం ఏమిటి, మీరేమంటారు అని వారిని అడిగినప్పుడు వారు నా పైన ఉగ్రులయ్యి, నీవు విద్యార్థిగా పంపబడ్డావు కనుక నేర్చుకోవలసిన బాధ్యత నీది, మాకు తిరిగి నీవేమి ప్రశ్నింపరాదు, నీవు తిరిగి ప్రశ్నించినట్లయితే మేము నిన్ను ఇంటికి పంపించేస్తాము, నీవు క్రమశిక్షణ లేని విద్యార్థి అని మేము వెలివేస్తామా అని వారు నన్ను భయపెట్టారు. సరే అన్నాను నేను వారితో, మరి కను ఏది కూడా తర్క వితర్కములు చేయకుండా లక్ష్యంగా నాకు సమయం దొరికినప్పుడల్లా ఆయా గ్రంథములు చదువుతూ వారు చెప్పినటువంటి విద్య యావతో నేర్చుకుంటూ 7.5 సంవత్సరాలు నేను ముగించాను. ఇక తర్వాతను మరి నేను ఓర్వలేక ఒక సత్యాన్ని వారితో మాట్లాడాను. ఆ సత్యాన్ని నేను ఇప్పుడు వినిపించుచున్నాను. ఇది వాల్మీకి రాసిన రామాయణము. దీనికి వాల్మీకి రామాయణము అని అంటారు. ఈ వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63వ సర్గ 4వ శ్లోకములో ఇలా ఉన్నది. ఈ శ్లోకము చదివి వినిపించుచున్నాను, వినండి. పూర్వం మాయానూన మభీప్సితాని పాపాని కర్మాణ్య అకృత్కృతాని తత్ర మధ్యాపతితో విపాకో దుఃఖేన దుఃఖం యదహం విసామి అని ఉన్నది. అనగా దీని భావము, పూర్వము నేను నిశ్చయముగా అనేక పాపకర్మములు నర్చితిని, కావున వాటి ఫలితము నేనిప్పుడు దుఃఖ రూపముగా అనుభవింపవలసి వచ్చెను అని శ్రీరామచంద్రుడు స్వయముగా తాను తనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఈ విధముగా ఆయన చెప్పుకొనుచున్నాడు. కనుక నేను మా మఠాధిపతులతో నేనేమని అడిగానంటే, వాల్మీకి రాసిన రామాయణము భారతదేశంలో అది మొట్టమొదటి రామాయణం కదా, అందులో ఉన్నటువంటి ఈ శ్లోకం యొక్క భావము చూడగా ఈ భావం ఇట్లున్నది. మనము మన లోకము మన యొక్క సమస్తమైనటువంటి సాంప్రదాయకం ప్రకారముగా ఆలోచించినట్లయితే శ్రీరామచంద్రుడు దేవుడు, మనం ఆయనను దేవుడని కొలుస్తూ ఉన్నాము, యుగ యుగముల నుండి మనం ఆయన్ను పూజించుచు, మన దేశవాసుల చేత మనము శ్రీరాముని పూజింపజేయుచు వస్తున్నాము కదా.
ఇక్కడ ఉన్నటువంటి ఈ సత్యము చూస్తే శ్రీరామచంద్రుడు ఆయన గత జన్మలో పాపం చేసినట్లు దాని యొక్క ప్రతిఫలము ఇప్పుడు దుఃఖరూపముగా అనుభవించున్నట్లు తాను చెప్పుకుంటున్నాడే, ఇది ఏమిటి అని నేను వారిని అడిగాను. అట్లు అడిగిన పిమ్మట నేను వారితో ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, పాపము చేసిన వాడు దేవుడు ఎట్లు కాగలడు? కనుక శ్రీరామచంద్రుడు దేవుడు కాడు, కనుక ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారముగా ఆయన పాపము చేసి పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపములు అనుభవించుటకు శ్రీరామావతారం ఎత్తిన కనుక మనము ఎందుకు ఎందుకు పూజించాలి, ఈ విషయాన్ని మనం ఎందుకు లోకాన్ని బోధించకూడదు అని నేను వారితో మాట్లాడుచుండగా వారు ఉగ్రుడై నన్ను ఆ పాఠశాల నుండి వెలివేశారు. వెలివేసిన పిమ్మట అనేకమైనటువంటి తర్క వితర్కములు మా మధ్యలో జరిగాను. ఆ పిమ్మట నన్ను వారి ఇంటికి పంపించేశారు. 7.5 సంవత్సరాల కాలం పూర్తయిపోయిన తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఇక నేను ఆ పాఠశాలలో చదువు ముగించు కాలము వచ్చే వరకు నన్ను వాళ్ళు ఉంచలేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దలందరూ కూడా ఏమైందని నన్ను అడిగారు, ఎందుకు వచ్చేసావని. నేను అన్నాను, కొన్ని సత్యములు నేను కనుగొని వారితో ముచ్చటించగా వారు ఉగ్రులు నన్ను ఇంటికి పంపించేశారు అని వారితో చెప్పాను. చెప్పినందుకు గాను వారు, సరేలే నీవు ఇటువంటి పని ఎప్పటికైనా చేస్తావన్న సంగతి మాకు తెలుసు, నీవు పుట్టిన నక్షత్రమే సరిలేదు కనుక మీ మాతామహులైనటువంటి తాతగారు రాసిన జాతకాన్ని బట్టి చూడగా నీవు ఇటువంటి పనులు చేస్తావని వాళ్ళు ముందుగానే అందులో రాసి పెట్టున్నారు కనుక ఇది ఏమి నూతనమైన పని ఏమి కాదు, సరే అని చెప్పి వాళ్ళు దానితో సరిపుచ్చుకొని ఇక నన్ను వాళ్ళు ఇంట్లో అట్టే పెట్టారు. ఈ విషయాన్ని ఇక్కడ విడిచిపెట్టి మీకు కొన్ని విషయములు ఇప్పుడు నేను చెప్పబోచున్నాను. 7.5 సంవత్సరం కాలములో నేను పూరి జగన్నాథ మఠపీఠ వేద పాఠశాలలో కనుగొన్న సత్యములు ఏవేవి ఉన్నాయో అవి నేను చెప్పబోచున్నాను. తమరు శ్రద్ధగా వినండి. ఇది విమర్శనాత్మక దృష్టితో దీన్ని మీరు చూడకండి, విమర్శని కూడా మీరు అనుకోకండి. ఎందుకనగా సత్యమును బోధించుచున్నప్పుడు అది ఎంతవరకు సత్యము అన్నదాన్ని మహాకవి కాళిదాసు చెప్పిన హితోపదేశ ప్రకారముగా జ్ఞానాత్మక దృష్టితో మీరు వినండి, విని దీన్ని పరిశీలించండి, పరీక్షించండి. నేను చెప్పబో గ్రంథముల పేర్లు రాసుకుని గ్రంథములు కొని మీకు అనుమానముగా ఉంటే అది చదివి ఆ గ్రంథములలో ఇవి నిజముగా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేసి అప్పుడు మీరు సత్యాన్ని మీరు అనుసరించండి అని నేను మమ్మల్ని ప్రార్థన పూర్వకముగా చెప్పుచున్నాను. ఇప్పుడు కొన్ని విషయములు మీతో చెప్పుచున్నాను, వినండి. సత్యములలో మొదటిది, శ్రీరాముని కొరకు నేను చెప్పిన విషయము అట్లుంటుండగా ఆర్యకవితంత్రుపోద్ఘాతము 11-14 పేజీలలో శ్రీరాముని కొరకు ఒక మాట ఇట్లా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదో నేను చదివి మీకు వినిపించుచున్నాను, వినండి. కనక మృగము భూమిని కద్దులేదనకను తరుణ విడిచి చెన్నయ్య దాశరథియు బుద్ధిలేని వాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినరవేమ అని 13వ శతాబ్దంలో వేమన గారు రాసినటువంటి రచనలలో ఇది రాయబడి ఉన్నది. ఈ ఆర్య కవితంత్ర ఉపద్ఘాతం 11-14 పేజీల్లో ఉన్న ఈ మాట యొక్క భావం ఏమిటంటే, ఒక సందర్భము అనగా సీత, రాముడు, లక్ష్మణుడు అరణ్యములో వనవాసములో పర్ణశాలలో ఉంటిరి. వారు పర్ణశాలలో నివసించుచున్న సందర్భములో మాయలేడి ఒకటి రావణుని యుద్ధం నుండి వచ్చి అచ్చట గడ్డి మేయుచుండెను. సీత ఆ యొక్క మాయలేడిని చూచి అది బంగారు లేడి వలె కనబడుచున్నది కదా అని ఆ రామునితో ఇట్లంటుంది, నాదా అదిగో చూడు ఆ బంగారు లేడి చూడ ముచ్చటగా ఉన్నది, అది నాకు కావలనని అనగా వెంటనే సీత వాంఛ తీర్చుటకు శ్రీరామచంద్రుడు ఆ మాయలేడి వెనుక దానిని పట్టుకుని తీసుకుని వచ్చుటకు వెళ్ళిపోయాను. భార్యను విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు బుద్ధి లేని వాడు కట దేవుడు ఎట్లవుతున్నాడు అని వేమన మహాయోగి అంటూ ఉన్నాడు ఈ ఆర్య కవితంత్రుపోద్ఘాతములో. ఎంత ఆశ్చర్యమో, అది తెలుసుకుని నేను రాముడు దేవుడు కాడు అని నా దేశవాసులకు చెప్పాలని ఆశించాను. ఆ కారణము చేత ఈ విషయాలను నేను క్యాసెట్ రూపంలో విడుదల చేయుచున్నాను. 1, శ్రీరామచంద్రుడు స్వయముగా వాల్మీకి రామాయణం 63వ సర్గ 4వ శ్లోకంలో తనకు తానే చెప్పుకుంటున్నాడు, నేను పాపము చేసి ఇప్పుడు నేను శ్రమలు అనుభవించుటకి అవతారం ఎత్తి ఉన్నానని. 2, 13వ శతాబ్దములు వేమన మహాయోగి ఆయన విషయములు దేవుడు కాడని చెబుతూ ఉన్నాడు. ఈ విషయములు నేను చెప్పినవి కావు,
ఉన్నటువంటి సత్యాలను మీకు వినిపించుచున్నాను. దేవి భాగవతము షష్టమ స్కందము 10వ అధ్యాయములో ఇలా చెప్పబడి ఉన్నది. ఈ శ్లోకమును చదువుతూ ఉన్నాను, తమరు దయచేసి వినండి. పాపం కరోతి మనుజస్తథా దేవా దయోపిచ తథ నారాయణో రాజన్ నరశ్చ ధర్మజావుభౌ జాతౌ కృష్ణార్జునే కామాసౌ నారాయణస్యసౌ పురాణపీఠికేయం వైమునిభిః పరికీర్తితౌ అని రాయబడి ఉన్నది. దీని భావం ఏమంటే, ఓ రాజా, మనుష్యుడు పాపము చేయుచున్నాడు, అలాగుననే దేవదూతలు కూడా పాపము చేయుచున్నారు. ధర్ముని యొక్క కుమారులు అనగా నారాయణుడు, నరుడు అన్నటువంటి ఋషులు కూడా అటువలే పాపము చేసిరి. అందుకు ప్రతిఫలముగా వారిద్దరు అన్నదమ్ములు నారాయణుని అంశము వలన కృష్ణార్జునులుగా పుట్టిరి. ఈ విషయము మునుల చేత చెప్పబడిన పురాణ పీఠిక యందు ఉన్నది అని వ్యాస మహర్షి చెప్పెను. ఈ వ్యాస మహర్షికి వేదవ్యాసుడు అని అంటారు. వేదవ్యాసుడు చెప్పుచున్నటువంటి మాట ఇది. ధర్ముడు, ఆయనకి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు నారాయణుడు, చిన్న కుమారుడు నరుడు. నారాయణాంశం చేత ఈ నారాయణుడు నరుడు కలిసి కృష్ణార్జునులుగా అవతారమెచ్చారట. అంతకు పూర్వము నారాయణుడు నరుడు అన్నటువంటి వాళ్ళు ఋషులుగా ఉండేవారు. వాళ్ళు మనుష్యులు దేవతలు ఏ విధముగా పాపము చేశారు, ఆ విధముగా వీళ్ళు పాపము చేసి ఆ పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపంలో అనుభవించుటకు కృష్ణార్జునులుగా జన్మించారని వ్యాస మహర్షి, సంపూర్ణ మహాభారతము యొక్క గ్రంథకర్త, భగవద్గీత యొక్క గ్రంథకర్త, ఆయన మునుల చేత చెప్పబడి ఉన్నది. ఈ మాట పురాణ పీఠిక ఎందుకు కలదని తాను స్వయముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వేదవ్యాసుడే భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవుడని చెప్పుచున్నాడు. ప్రియ దైవాన్వేషకులారా, మీరు జ్ఞానాత్మక దృష్టితో ఈ విషయాన్ని పరీక్షించండి. భగవద్గీత జ్ఞానయోగం 4:8లో ఒక శ్లోకం ఉన్నది. ఈ శ్లోకము ఏమని చెప్పుచున్నదంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనగా, ఈ శ్లోకం యొక్క భావము, సాధు జనాంగములకు పరిత్రాణమొసంగుచు దుష్టులకు సంహరించుచు యుగ యుగములలో ఈ పనిని చేయుచు ధర్మమును ధరణిపై స్థాపించుటకు నేను అవతారం ఎత్తుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నట్లు వ్యాస మహర్షి చెప్పుచూ ఉన్నాడు. ఈ వ్యాస మహర్షియే పురాణ పీఠికలో శ్రీకృష్ణుడుకు పాపము చేసి అనుభవించుటకు శ్రమలు అనుభవించుటకు కృష్ణావతారం ఎత్తనని చెప్పుచూ ఇక్కడ భగవద్గీతలో ఈయన దేవుడు అని చెప్పుచున్నాడు. ఇది ఇదేది నిజము? ముందు చెప్పినది నిజమా లేక వెనక చెప్పినది నిజమా? రెండునూ ఒక్కడి చేత రాయబడి ఉన్నవి. ఆయనే వ్యాస మహర్షి. ఎంత విచిత్రముగా ఉండదో ఆలోచించండి. ఉగ్రులవ్వకండి, కోపము తెచ్చుకోకండి, విమర్శ అంతకంటే అనుకోకండి. ఇది సత్యము, గ్రహించండి. వేదవ్యాసుని చేత భగవద్గీత కూడా రాయబడినదని లోకులు ఒత్తి పలుకుతున్నారు, కానీ అది కాదు. భగవద్గీత ష్యాతి అని వాని చేత రాయబడినది. ష్యాతి ఒక వేద బ్రాహ్మణుడు. ఆయనకు వేదముల యొక్క సారాంశము తెలియదు, పురాణముల యొక్క వివరములు అంతకంటే ఆయనకు తెలియదు. అయినను ఈయనకు ఉన్నటువంటి జ్ఞానమును బట్టి ఆయన భగవద్గీత అనేటువంటి అంశమును రాసి తన పొటపోషణ కొరకై ఆ కాలంలో వేద మహర్షి యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి ఆయన యుద్ధకు వచ్చి వేదవ్యాసునికి అంకితం చేశాను. వ్యాసుడు దానిని కొనుక్కుని అసంపూర్ణంగా ఉన్నటువంటి మహాభారతములో ఏమి చేస్తే సంపూర్ణంగా అది ఉంటుందా అని ఆలోచించిన సమయంలో ఈ గ్రంథం తన చేతిలో పడినది. దీన్ని ఆయన పరిశీలించి, ఇది ఈ అసంపూర్ణ మహాభారతములో దీన్ని మనం పెట్టినట్లయితే ఇది సంపూర్ణ మహాభారతముగా అవుతుంది కదా అనే ఉద్దేశము కలిగి దీన్ని అందులో పొందుపరిచాడు. పురాణములు రచించినటువంటి వేదవ్యాసుని చేత భగవద్గీత కూడా రాయబడి ఉండినట్లయితే పురాణ పీఠిక యందు వేదవ్యాసుని చేత చెప్పబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను బట్టి చూడగా ఇక్కడ వేదవ్యాసుడు ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని దేవుడని ఈ శ్లోకంలో చెప్పకుండా ఉండవలసినది. ఈయన చేత
భగవద్గీత రచించబడలేదు కనుక ఆయన దాన్ని ముట్టుకోలేదు, దాన్ని అట్లాగనే విడిచిపెట్టాడు. ఏది ఏమైనను సరే ఇది విమర్శ అని మీరు అనుకోకండి, ఈ సత్యాన్ని మీ ముందు పెట్టుచున్నాను. వేరొక విషయాన్ని మీతో చెప్పబోచున్నాను, దయచేసి వినండి. స్కాంద పురాణములోని రుద్రకోటి మహత్యము 7వ అధ్యాయములో ఒక శ్లోకము ఇలా ఉన్నది. శ్లోకాన్ని నేను చదివి వినిపించుచున్నాను, దయచేసి తమరు వినండి. తతో విష్ణు సమాగత్య ప్రణమ్య మునిపుంగవం ప్రమాదో ద్రోహమారబ్ధం క్షమయేస్తే త్వభియాచితః అని ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, ఆది విష్ణువు భృగు మహర్షి యొద్దకు వెళ్ళి ఆయనను నమస్కరించి ఆ మహర్షితో ఇలా అంటున్నాడు, అయ్యా, నేను ప్రమాదవశాత్తు చేసిన ద్రోహమునకు క్షమాపణ నిమిత్తమై మిమ్మలను యాచించి తిని అని చెప్పుచున్నాడు. విష్ణువు ద్రోహము చేసిన గనుక భృగు మహర్షి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుచున్నాడు. ద్రోహము చేసిన వాడు దేవుడెట్లు కాగలడు? ద్రోహము చేసిన వాడు ద్రోహి అనబడను. ఇది నగ్నసత్యము, ఇది మీరు లేదనడానికి వీలు లేదు. ఇది స్కాంద పురాణం రుద్రకోట మహత్యం 7వ అధ్యాయములో ఉన్నది శ్లోకము. విష్ణుమూర్తి స్వయంగా భృగు మహర్షితో చెప్పుచున్నటువంటి సాక్ష్యం ఇది. ఎందుకు ఇది చెప్పుచున్నానంటే, నేను పరవస్థ చెన్నై సూర్యు గారి వంశీయుడును, నేను లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయములో ప్రధాన పూజారిని, నేను పూజ చేస్తూ మా యొక్క వంశ పారంపర్యం వస్తున్న వృత్తిని కొనసాగించుచుండగా వీటిని అరిండి బట్టి, వీరి యొక్క చరిత్రను బట్టి, వీరు దేవుళ్ళు కారణ సంగతి తెలుసుకుని ఆ సత్యాన్ని నేను భారతదేశమునకు కాక విశ్వమంతటా చెప్పాలని కుతూహలము కలవాడినై ఉన్నందున ఈ విషయాన్ని నేను ఈ కేసట్లో పొందుపరుచున్నాను. దేశమా, నా ప్రియులారా, ఆలకించండి సత్యాన్ని, ఉగ్రులవ్వకండి, విని సత్యాన్ని గ్రహించండి. మీకేమైనా అనుమానం ఉన్నట్లయితే ఈ గ్రంథాలు మీరు కొనుక్కుని చదివి చూడండి, అందులో ఉన్నది సత్యాలు. సరే, ఇక విష్ణు పురాణం 16లో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు వినండి. షోడ సహస్ర సుందరి జనమోహితుడుగాన నేను బుధుని ధరింప నా మీద కూర్మి ఎన్నడను బాయదటగునే సత్యభామకు బూన్ప శక్తి లేదు. ప్రతిదినంబు మత్స్యపానంబు గావించు బలభద్రునకు భరింపగరాదు. సతులతో గూడి సంసారముల్ చేసిన వారెవ్వరును దాల్పలేరు భూమి అని ఉన్నది. విష్ణు పురాణం 16లో ఈ మాట ఉన్నది. దీని అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడు. ఏమంటున్నారంటే, శమంతక మణి, ఇది వెలుగు వెదజల్లుచున్నటువంటి మణి. ఆ మణిని, ఆ వెలుగు ప్రకాశించుచున్న శమంతకమణిని నేను ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా, సహస్ర సుందరి జనమోహితుడనైన నేను యోగ్యుడును కాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా తాను ఈ మాట చెప్పుచున్నాడు. ఇంకేమంటున్నాడు, నిత్యము మద్యపానము సేవించు బలరామునకు కూడా ఆ మణిని ధరించుటకు యోగ్యత లేదు. ఇది కూడా శ్రీకృష్ణుడే చెప్పుచున్నమాట. ఇంకా ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు, అంతేగాక భూమి మీద శతులతో గూడి సంసారములు చేసిన వారు ఎవరైనను ఆ మణిని ధరించుటకు యోగ్యులు కారు అని గట్టిగా వక్కాణించుచున్నాడు. దేవుడు వెలుగయ్యున్నాడు, వెలుగు ధరించుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. వెలుగు వెదజల్లే శమంతకమణిని అనగా వెలుగును ధరించుటకు అయోగ్యుడైన వాడు దేవుడెట్లు కాగలడు? ఇది నా ప్రశ్న. శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడే, ఈ వెలుగు వెదజల్లే శమంతకమణిని ధరించుటకు యోగ్యుడను కాను. ఎందుకనగా, నేను నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి గోపికలతో నేను నాట్యమాడుచున్నాను కనుక నేను దీనికి యోగ్యుడిని కాను, నేను పాపము చేసిన వాణ్ణు అని తానే స్వయముగా చెప్పుకుంటూ బలరాముడి సంగతి చెప్పుచూ, ఇంకా భూలోకములో ఎవరైనా సరే శత్రులతో కూడా సంసారం చేసిన వారెవరూ కూడా దీన్ని ధరించుటకు యోగ్యులు కారు అని చెప్పుచున్నాడు. వెలుగును ధరించుటకు యోగ్యుడు కాని వాడు దేవుడెట్లగును? స్కాంద పురాణం పచ్చితీర్థ మహత్యం 8వ అధ్యాయంలో మరొక మాట రాయబడి ఉన్నది. నేను ఆ శ్లోకాన్ని చదివి వినిపించున్నాను, దయచేసి వినండి, ప్రశాంతంగా వినండి, ఉగ్రులవ్వకండి,
మరల మరల మిమ్మల్ని నేను చేతులు జోడించి బ్రతిమలాడుచు ప్రార్థించుచు చెప్పుచున్నాను. కేవలము ఈ సత్యములు మీతో చెప్పాలని నాకు ఇష్టమయ్యున్నది. ఎందుకనగా నా దేశవాసులు అనేకులు వీరిని దేవుళ్ళను తలంచుచు మా బోటి వాళ్ళు పూజారులు చెప్పినటువంటి మాటలు విని, ఈ బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలు విని, పండితులు వాళ్ళ యొక్క పొట్టపోషణ కొరకు ఈ చేస్తున్నటువంటి యొక్క సంఘటనలు వీళ్ళు నిజముగా సత్యములు భావించి లోకము యావత్తు వీరిని పూజించున్నదే, ఇది అబద్ధమని దీని సత్యాన్ని లోకానికి ప్రకటించాలని ఉద్దేశంతో నేను మీతో చెప్పుచున్నానే గాని నేను మిమ్మల్ని విమర్శనాత్మక దృష్టితో చెప్పడం ఏమాత్రమూ లేదు అని మీరు నమ్మండి, విశ్వసించండి నా మాట యందు, ఉగ్రులు కాకండి, దయచేసి వినండి ఈ శ్లోకము. ఇతి ద్వచనం శ్రుత్యా ప్రజాపతి తతాబ్రవీత్ అజ్ఞానాదవమానేన సావిత్రి కుపితాగత అదనారాయణ పుత్రం వినింద్యమతి వర్జితం అని స్కాంద పురాణం పచ్చతీర్థ మహత్యం 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, బ్రహ్మ స్వయముగా తన అపరాధమును ఒప్పుకొనుచు ఇలా అంటున్నాడు, నారాయణుని మాట విని, అనగా బ్రహ్మ యొక్క తండ్రి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థము. నారాయణుడు అనేటువంటి మాటకు నానా అర్థాలు ఉన్నాయి, కానీ అందులో ఒక అర్థం చెప్తున్నాను. నారా అనగా జలములు, ఆయనుడు అనగా జలములను ఉనికిగా చూసుకుని పైన సంచారము చేయువాడు అని అర్థము. దేవుని నామనకు స్తోత్రము కలుగునుగాక. ఒక విషయం ఇక్కడ చెప్తాను వినండి. ఆది కాండములో 1వ అధ్యాయంలో ఈ విధముగా ఉన్నది. ఏమున్నదంటే, భూమి అగాధ జలములతో నిండి ఉండగా, చీకటి దానిపైన కమ్మి ఉండగా, దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఉన్నది. కనుక దేవుని యొక్క ఆత్మ జలముల మీద అంధకారము కప్పి ఉండగా పైన అల్లాడుచున్నదని రాయబడి ఉన్నది. నారాయణుడు అంటే ఇది అర్థము, అంతేగాని నాగపువం మీద పావళించువాడు అని కాదు. సరే, దాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను. విష్ణుమూర్తికి కుమారుడు బ్రహ్మ, కనుకనే ఈ బ్రహ్మ అంటున్నాడు ఏమంటున్నాడంటే, నేను మా తండ్రి అయిన నారాయణుని మాట విని అజ్ఞానము చేత సావిత్రిని అవమానించాను, అవమానకరమైన కార్యము చేసేతని అందులకు సావిత్రి కోపించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినది అని సృష్టికర్త అయిన బ్రహ్మ చెప్పుకుంటూ ఉన్నాడు ఈ శ్లోకములో. అంతటా నారాయణుడు అనగా విష్ణుమూర్తి తన కుమారుడైన బ్రహ్మ యొక్క బుద్ధిహీనతను బట్టి కుమారునికి వర్జించెను అని శ్లోకము చెప్పుచూయున్నది. ప్రియులారా, పాపము చేయమని చెప్పువాడు ఎవడైనా దేవుడు కాగలడా? లేక పాపము చేసిన వాడైనా దేవుడు కాగలడా? సృష్టికర్త కాగలడా? ఎంత ఘోరమైనది ఈ మాట విన్నారా, ఎంత విచిత్రముగా ఉన్నదో. వీరొకప్పుడు శంకరుడు అనగా శివుడు బ్రహ్మ అయిన సృష్టికర్త యొక్క శిరస్సు ఖండింప ఆయనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొనెను. అందులకు శంకరుడు నారద మహాముని యొద్దకు పోయి ఈ విధముగా అంటూ ఉన్నాడు. ఇది విశ్వక్సేను సంహిత రుద్ర నారద సంహాదమందు రాయబడి ఉన్నది. ఆ శ్లోకము ఇలా ఉన్నది. అహింస అపరాధానామాలయో కించినోగతి త్వమేవోపాయో భూతో మే భవేతి ప్రార్థనామతి శరణాగతరిత్యుక్తస్తదేవోస్మిన్ ప్రయుజ్యత. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, శివుడు అనగా శంకరుడు స్వయముగా అంటున్నాడు. ఏమంటున్నాడు, నేను అపరాధములకు ఉనికి పట్టును. అపరాధాలకి ఉనికి పట్టట, కొంచెమైనను నాలో నీతి లేదు. ఓ నారద మహర్షి, నీవే నాకు ఉపాయమును బోధించుము. ఉపాయ భూతుడువు నీవు కమ్ము అని ప్రార్థనా బుద్ధి గలవాడనైతిని, నీవే నాకు శరణము. ఈ విషయములో నా మీద నీవు కరుణింపుము. నా ప్రియ దేశమా, ఆలకించుము. భారతీయులారా వినండి, శ్రద్ధతో వినండి. ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ పరమాత్మలలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే ఎవరు? పాపము చేసిన వాడని అర్థము. శంకరుడట అపరాధములకు ఉనికి పొట్టట, కొంచెమైనను నాలో నీతి లేదు అంటున్నాడు. నీతి లేని వాడు దేవుడు ఎట్లా అవుతుండు? నీవే నాకు శరణము. మహర్షి యొద్దకు పోయి దేవుడు శరణం గచ్చామి అంటున్నాడట. ఎంత విచిత్రముగా ఉన్నదో. సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే అసత్యము కానిది సత్యము.
ప్రియులారా వినండి, నా మాట వినండి, సత్యమేదో తెలుసుకునండి, అసత్యాన్ని వదిలిపెట్టండి. ఇంకొక మాట చెప్తున్నాను వినండి. దేవి భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా ఉన్నది, అది మీకు నేను చదివి వినిపించుచున్నాను, దయచేసి వినండి. ఆ శ్లోకం ఇట్లా ఉన్నది. బ్రహ్మ విష్ణుస్తథా రుద్రస్తే చహంకార మోహిత భ్రమశ్చస్మిన్ మహాగాదే సంసారే నృపసత్తమా అని ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, ఓ రాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ఈ త్రిమూర్తులు అహంకారము చేత అజ్ఞానులై సంసారమనే ఈ మహాసాగరములో మునుగుచూ తేలుచుయున్నారు. ఎంత విచిత్రమండి! ఇక మనుష్యులమైన మనకును, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఈ దేవుళ్లకు ఇక ఏమిటి తేడా ఉన్నది? మనము చేసినట్లుగానే వీళ్ళు కూడా పాపములు చేసి ఈ లోక సాగరములో మునుగుచూ తేలుచుయున్నారని ఈ శ్లోకము చెప్పుచు ఉన్నది. ఇది దేవి భాగవతం 4వ స్కందములో 8వ అధ్యాయములో ఉన్నది ఈ శ్లోకము. మీరు ఎప్పుడైనా ఇవన్నీ చదివారా, విన్నారా, ఎవరైనా మీకు చెప్పారా? హరికథ చెప్పేవాడు వచ్చి హరికథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు, బుర్రకథ చెప్పేవాడు వచ్చి బుర్రకథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు, పండితులు వారు పాండిత్యాన్ని వలకపోసి డబ్బులు సంపాదించుకున్నారు, పురోహితులు మీకు లేనిపోనివన్నీ చెప్పి మీరు ఇష్ట తీసి మీ గ్రహ చల్లార్చి మీకు హోమం మొదలగినవి అన్నీ కూడా చేసి మీకు కళ్యాణములు చేసి ప్రధానములు చేసి డబ్బులు పట్టుకుపోయి వాళ్ళు పోషించబడుతున్నారే కానీ సత్యము ఏది ఎవరు బోధించకుండా ఉన్నారే? ఆ సత్యాన్ని మీకు బోధించాలని భారతదేశంలో విగ్రహారాధనను తీసివేయాలని దేవుని యొక్క మహాకృప చేత నేను విషయములు చెప్పగలుగుతున్నాను. వినండి, సత్యాన్వేషకులారా, సత్యమును అన్వేషిస్తున్న వారులారా, ఈ సత్యమును వినండి. మీకు అనుమానం ఉన్నట్లయితే నేను చెప్పిన ఈ గ్రంథాలు పేర్లు మీరు కనుక్కోనండి, కొనుక్కొని ఆ గ్రంథాలను చదివి చూడండి, ఇవి సత్యములా అసత్యములా. ఇక ఈ సత్యము చెప్పినందుకు నాకు ఏమి సంభవించినదో తర్వాత మీరు విందురుగాని. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తున్నాను వినండి. మహోపనిషత్తు 3వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా రాయబడి ఉన్నది. ఈ శ్లోకం చదువుతున్నాను వినండి. బ్రహ్మ విష్ణు రుద్రశ్చ సర్వభూత జాతయ నాశమేవాను ధావంతి సలీలాని వడవాం అని ఉన్నది. దీని భావం ఏమంటే, ఉదకములు బడవాగ్ని యందు నాశనమొందునట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పంచభూతముల వలన పుట్టిన సమస్తమును నాశనమునకే పరిగెత్తుచున్నవి. నాశనము అనగా నరకమునకు పరిగెత్తుచున్నవి. నరకమునకు పరిగెత్తుచున్న వారులను పూజించుచున్న వారులారా, మీరు స్వర్గాన్ని ఏ విధముగా అధిష్ఠించుకునగలరు? ఎంత విచారమండి! దయచేసి నన్ను మాత్రం మీరు విమర్శనాత్మక దృష్టితో చూడకండి, నన్ను మీరు ప్రేమించండి. మిమ్మల్ని, నా దేశమును నేను ప్రేమించి సత్యాన్ని మీతో చెప్పుచున్నాను. అసత్యమును వెంబడించుచు, అసత్యములను సత్యములుగా భావించి వాటిని పూజించుచున్న నా ప్రియులారా, వాటిని విడిచిపెట్టండి. ఇక విడవను అంటే మీ ఇష్టం, మిమ్మల్ని బలత్కరించేది ఏది కాదు, కానీ సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యము. శ్రీరంగమహత్యము 7వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమనున్నది? కామక్రోధ వసస్సేర్వే దేవశిన్ పితృ మానవాహ అనగా సమస్త దేవతలను, ఇక ఇందులో 3 కోటి దేవతలు వచ్చారు, 332 కోట్ల దేవతలు కూడా మరియు పితృదేవతలు కూడా మానవులను అంధులను కలిసి కామక్రోధులకు బలహీనులై చెడిపోయిన వారే అని శ్రీరంగమహత్యము 7వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఆర్యకవితంత్రుపోద్ఘాతము 12 నుండి 14 పేజీలలో శ్రీ మహా ఆది విష్ణువు ఈ విధముగా బోధించుచున్నాడు. అప్పు కొని అయినలెస్స దొంగలి అయినలెస్స జివ్వకింపైన దానిన్ భుజింపవలయు కంటికింపైన గాంతలన్ గలయవలయు బ్రతుకు దినంబులన్ మోక్షం వెతుకనేలా అనగా, ఓ మానవులారా, మీరు బ్రతుకు దినములు ఎందు మోక్షము ఎందులకు వెతుకుచున్నారు? మరేం చేయాలండి? మీ నాలుకకు రుచికరమైన ఆహారమును భుజించండి. అయ్యా, మా వద్ద ఏమీ లేదయ్యా, ఎట్లా భోజనం చేస్తాం? మీ వద్ద ఏమీ లేనిచో అప్పు చేసి భుజించండి. అప్పు ఎవరెవరయ్యా? దొంగలించి భుజించండి. పిమ్మట మీ కంటికి నచ్చిన స్త్రీలతో పోయి పాపము చేయండి.
అని బోధించుచున్నాడు. ఎంత విచిత్రమండి, ఘోరముగా ఉన్నది కదా. దేవుడన్నవాడు ఇలా బోధింపతగునా? విశ్వామిత్ర వశిష్ఠ సంవాదములో విశ్వామిత్రుడు వశిష్ఠ మహామునితో ఏమంటున్నాడు వినండి. మరొక మాట చెబుతూ ఉన్నాను. నరసురాసుర యక్షగాన గంధర్వ వరులందు మరియు నవ్వారల యందు బొంకని వారల బొడగాన మేము శంకరు నాన ముజ్జగముల యందు. ముజ్జగముల యందు అనగా మూడు లోకములలో, మూడు లోకములు, దేవతాలోకము, భూలోకము, క్రింద పాతాళ లోకము, ఏ లోకములోనైనను ఎచ్చటైనను నరులలో గాని దేవతలలో గాని లేక రాక్షసులలో గాని గంధర్వ వరుణంధ్రులలో గాని అబద్ధము ఆడని వారు లేరు అనగా అందరూ అబద్ధికులే. పాపము చేయని వారు లేరు అనగా అందరూ పాపులే. పాపము చేసిన వారే అని భావమిచ్చుచున్నది. ఈ సత్యాలను నేను మీకెందులకు చెప్పుచున్నానంటే, మీరు సత్యమును గ్రహించాలని సత్యాన్ని అన్వేషించుచున్నారు కనుక సత్యాన్ని మీరు ధరించాలని, సత్యం ప్రకారముగా మీరు నడుచుకోవాలని నాకు ఇష్టమై ఉన్నది. ఈ కారణము చేత మీకు ఈ మాట చెప్పుచున్నాను. విశ్వామిత్ర మహర్షి చెప్పిన మాటకు ఎవరైనను ఏ లోకములోనైనను కొట్టివేయగలరా? విశ్వామిత్ర మహర్షి కంటే మించినటువంటి జ్ఞానవంతులు ఎవరైనను ఏ లోకములోనైనా ఉన్నారా? విశ్వామిత్ర మహర్షి వశిష్ఠునితో చెప్పుచున్న ఈ మాటలు ఈ నవీన పండితులు కొట్టగలరా? ఇది అబద్ధము అని అనడానికి ఏమాత్రము వీలు లేదు. ఊరికనే మీరు నోటితో అబద్ధం అని అంటే పని లేదు. అది ఎంత మాత్రం అబద్ధం కాదు, పరిశీలన చేయాలి, గ్రంథాన్ని చదవాలి, గ్రహించాలి, అప్పుడు నిజమా అబద్ధమా తెలుస్తుంది. సరే, ఆయా గ్రంథాలలో ఉన్న శ్లోకములను చదివి నేను గ్రహించిన ఈ సత్యములను, ఇవి ఎవరి ద్వారా రాయబడినవో వారు మహామహర్షులు, మునులు, మహాప్రవీణత గల వేద పండితులు, వేదాంతులు. అటువంటి వారి యొక్క లేఖనములను, ఆ గ్రంథములను ఈ నవీన లోకము ఆ మహనీయులకు వారు పనికిమాలిన వారు, ఈ గ్రంథాలు పనికిమాలినవి అని అనడానికి వీలు లేదు. నేను కనుగొన్న సత్యములు వేద పాఠశాలలో ఉన్న వేదములతో ఉన్నటువంటి విషయములను మీతో నేను చెప్పుచున్నాను. ఈ దేవుళ్ళు ఏమిటి, ఈ దేవతలు ఏమిటి, ఈ లేఖనములు ఏమిటి? మనము ఈ లోకమును పూజించుచున్నాము, ఈ లోకములు ఉన్నటువంటి బాబాలను పూజించుచున్నాము, అయ్యలను పూజించుచున్నాము, స్వాములను పూజించుచున్నాము. వీరు పూజింపబడుకు అర్హులా? వీరు అబద్ధికులు కారా? వీరికి మరణము లేదా? ఆలోచించండి ఎంతవరకు ఇందులో సత్యం ఉన్నదో. ఈ సత్యముల యొక్క వివరణ నేను పూరి జగన్నాథ మఠ పాఠశాలలో ఉన్నటువంటి ఆ యొక్క వేద పండితులతో మాట్లాడుచూ నేను వారిని ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, అసత్యములైన వాటిని సత్యములని, దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళు అని ఈ లోకానికి బోధించి వాటిని లోకము చేత పూజింపజేయుచున్నాము. మనమట్లు చేయటం వలన దేవుని యొక్క ఉగ్రత మన పైన వచ్చును. దేవుడు మనకు క్షమిస్తాడా? క్షమించడు. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. మనం అందరము కలిసి ఐక్యతతో ఇలా బోధించదము అని నేను అన్నాను. ఏమన్నానంటే, సత్యం బ్రహ్మ తపో బ్రహ్మ అనే ఉపనిషత్తు సూక్తికి అనుకూలముగా భారతీయులకు మనము బోధించాలి. ఇంకా చక్కగా చెప్పాలంటే, నిర్మలము నిర్వికల్పమయునైన భావములోనే దైవత్వం ఉన్నది. ఇటువంటి భావము ఎందులో ఉన్నది? పాపము చేసినటువంటి ఈ పరమాత్ములలో ఉన్నదా? మేము పాపులము అని సాక్ష్యము చెప్పుచున్న ఈ దేవుళ్ళలో ఆ భావము ఉన్నదా? లేదు. అట్లయినచో ఈ బ్రహ్మ అంటే, బ్రహ్మ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, సత్యమే బ్రహ్మ అనగా సత్యమే దేవుడు. నేను ఈ విధముగా మఠాధిపతులతో మాట్లాడుచూ ఉన్నప్పుడు వారు నన్ను ఉగ్రుల ఇంటికి పంపించి వేశారు. ఈ సత్యాన్ని చెబితే సమాజములో ఆ అర్చకులకు ఆధిపత్యం పోతుంది, వారి రాబడి తగ్గిపోతుంది, ప్రజలు ఇక మందిరాలకు వెళ్ళరు, రాళ్లను
కర్రలను మరియు లోహములను వారు ఇక దేవుళ్ళను పూజించరు. పాములను, జంతువులను, పశువులను, పక్షులను ఈ ప్రజలు దేవుళ్ళను మరిక పూజించరు. ప్రియులారా, పొట్టపోషణకు ఇది ఒక్కటే మార్గమై ఉన్నదా? ఎంత విచిత్రముగా ఉన్నది! ఇటువంటి అనేకమైన సమస్యలు వారికి ఎదురవుతాయని వారు నన్ను ఆ వేద పాఠశాల నుండి వెలివేసి ఇంటికి పంపించేశారు. ఇది సంగతి. పిమ్మట వారు అభిషేకము చేసి లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో నన్ను పూజారిగా, అనగా అర్చకునిగా నన్ను వారు ఉంచిరి. నేను పరవస్త వంశములో జ్యేష్ఠ కుమారుడు కనుక జ్యేష్ఠత్వము అర్చకత్వము చేయవలసినది. అందుకు గాను వీరు నన్ను అర్చకునిగా ఆ చోట నియమించిరి. ఆ దినములు నేను అర్చకునిగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో పనిచేస్తున్న దినములు. అక్కడ జరిగినటువంటి విషయము మీతో ఇప్పుడు చెప్పబోచున్నాను. మా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైన విషయములు మేము చదివి ఆయా గ్రంథముల్లో ఉన్నటువంటి ఆయా శ్లోకములు మేము పఠించవలసిన అవసరం ఉండిన, అవి పఠించకుండా మేము మా వృత్తిని కొనసాగింపలేము. అందుకని సుమారు 7.5 సంవత్సరములు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను నా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైనటువంటివి మా పెద్దల స్వాధీనములో, అనగా మా తాతగారు, పెద్దనాన్నగారు, వారి కుమారులు, మా చిన్న తాతగారు, ఇటువంటి వారి యొక్క స్వాధీనములో ఉండి వారు చెప్పుచున్న విధముగా నా యొక్క వృత్తిని కొనసాగించుచున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో 7.5 సంవత్సరముల కాలము నేను గడిపితిని. ఈ 7.5 సంవత్సరంలో జరిగినటువంటి విషయం ఏదంటే, నేను ఒకసారి నా యొక్క శ్లోకములు పఠించే సమయమందు ఒక శ్లోకమును చూచితిని. అది ఏ శ్లోకం అనగా సమవేదములో ఉన్నటువంటి శ్లోకము. ఆ శ్లోకమును నేను మిమ్మల్ని చదివి వినిపించుచున్నాను. ఆ శ్లోకం ఇట్లున్నది. లిహ్వ్యా గోప్తారాం మహత్యౌ దదిన కుర్యంతే అవ్యాయాన పర్యతాసీన్. అనగా దీని భావము, అవతరించు భూవాడు కన్యక గర్భమందు పశువుల శాలలో జన్మించును. ఈ శ్లోకము చదివిన పిమ్మట నేను కొద్దిగా ఆగి ఆలోచించాను. మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా మాకు దశావతారములు కలవు. వరహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం, నరసింహావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం మొదలుగునవి 10 అవతారములు కలవు. ఈ 10 అవతారములలో కూడా ఈ అవతారమైనను కన్యక గర్భమందు పశువుల పాకలో జన్మించి ఉండలేదు. అప్పుడు ఇది ఎట్టి అవతారం అయి ఉండినా, ఇది ఏ యుగములో ఉండినా, ఈ అవతారము దేని కొరకు పరాత్ముడు ఎత్తవలసి వచ్చినా, లోకమునకు చేసిన కళ్యాణము ఏమిటా అని నేను ఆలోచించితని, ఇదేదో నూతనమైన అవతారముగా కనబడుచున్నదే. ఈ అవతారమును నేను బాగా అన్వేషించి దీని విషయమై అనేక వివరములు నేను సేకరించి చక్కని గ్రంథమును రాసి నేను ప్రభుత్వం వారికి ఇచ్చినట్లయితే వారు నన్ను సన్మానించుతురు కదా అన్నటువంటి ఆకాంక్షలో కలిగి నేను బహు శ్రద్ధ తీసుకుని ఈ యొక్క అవతార విషయమైనటువంటి అనేక వివరములు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశ్యముతో ఆయా గ్రంథములు నేను చదువుడు ప్రారంభించాను. ఆ చదువుతూ ఉన్న సమయం ముందు ఒక విషయం మీద చెప్పాలనుకున్నాను. ఏమిటంటే, ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో అనేకమైనటువంటి గ్రంథములతో కూడి ఉన్న అల్మరుల కలవు. అందులో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్రపు చుట్టల కలవు. అందులో ఏమైనా ఈ అవతారముకు సంబంధమైనటువంటి విషయములు నాకు లభించునేమో అని నేను ఆయా చుట్టలు విప్పి చదువుడు ప్రారంభించితని. అవి చదువుతూ ఉండగా నేను కనుగొన్నటువంటి కొన్ని విషయములు మీతో చెప్తున్నాను. ఆ సమవేదములో ఉన్నటువంటి రెండవ భాగమైనటువంటి తాండ్య మహాబ్రాహ్మణములో నేను ప్రవేశించి అక్కడ చదువుతున్నటువంటి ఒక శ్లోకమును మీకు చదివి వినిపించున్నాను. అచ్చట ఈ శ్లోకము ఇట్లున్నది. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. అనగా
ప్రజాపతి ప్రజలను పరిపాలించేవాడు. మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా ప్రజలను పరిపాలించేవాడు బ్రహ్మ, అనగా సృష్టికర్త. ఈ సృష్టికర్త ఏమి చేయుచున్నాడంటే, పాప పరిహారార్థ నిమిత్తమై ప్రాయశ్చిత్తం వనర్చుటకు తన శరీరమును యజ్ఞములో సమర్పించుకుని యజ్ఞము చేత దహించుకుని పాపములకు ప్రాయశ్చిత్తము నెరవేర్చెను అని ఉన్నది. అక్కడ నేను కొద్దిగా ఆగాను, ఆగి ఆలోచించాను. సృష్టికర్త అయిన బ్రహ్మ పాపమునకు ప్రాయశ్చిత్తం వనర్చుటకై తన శరీరమును యజ్ఞములో అనగా అగ్నిలో దహించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి పాప విమోచనము గావించెనని ఉన్నదే. ఈ పాప విమోచనము ఎవరి కొరకు, ఎవరు చేసిన పాపమునకు ఈయన యజ్ఞము గావించను అన్నటువంటి సందేహము నాకు కలిగినది. ఆ సందేహము అట్లా ఉండగా ఇంకా చూద్దాం అనుకుంటూ ముందుకు వెళ్ళి అని నేను ఆ తాండ్య మహాబ్రాహ్మణ గ్రంథమును చదువుతూ పోతున్నాను. పోతుండగా అక్కడ మరి ఒక శ్లోకమును నేను కనుగొంటే, ఆ శ్లోకము ఏమని చెప్పుచున్నదో నేను చదివి వినిపించున్నాను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అనగా సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే, సమస్తమైన పాపం అంటే ఏమిటి, కండ్లతో చూచే పాపము, చెవుళ్లతో వినే పాపము, హృదయములో కలిగే పాప సంబంధమైన ఊహలు, మస్తిష్కములో చెలరేగే పాప ఆలోచనలు, పాపక్రియలు, పాపతలంపులు, ఈ సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే రక్తమును ప్రోక్షించుట అవసరమై ఉన్నది. అనగా రక్తము ప్రోక్షించబడకుండా పాపము నుండి జనములకు విమోచనము కలగదు. అట్లయినచో ఆ రక్తము ఎవరిది, తద్రక్తం పరమాత్మేనా. అనగా ఆ రక్తము పరమాత్మను స్వయముగా చిందించితే తప్ప నరులకు లేక పాపులకు తమ పాప బంధంలో నుండి విమోచనము కలగదు అని తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక శ్లోకము జ్ఞాపకం వచ్చినది. ఏ శ్లోకం అనగా, చిన్నప్పటి నుండి మా పూర్వీకులు నన్ను నేర్పించినటువంటి శ్లోకము. చిలక పలుకుల వలె నేను చిన్నప్పటి నుండి పలుకుచుండేవాడును. ఆ శ్లోకాన్ని బాగా కంఠస్థ పెట్టి ఉంటిని. ఇకపోతే లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను అర్చకునిగా నా వృత్తి కొనసాగించుచున్న దినములలో కూడా నేను ప్రతిరోజు సంధ్యావందనపు సమయముందు ఈ ప్రార్థన ప్రార్థిస్తుండేవాడును. అది మనుస్మృతి అన్నటువంటి గ్రంథములో ద్వితీయ అధ్యాయములో సంధ్యావందనపు ప్రార్థన, దానిని మను అన్నటువంటి వాడు రాసి ఉన్నాడు. ఆ మనుస్మృతి గ్రంథకర్త పేరు మను. అందులో ఏమున్నదంటే ఈ శ్లోకము చదివి వినిపించున్నాను. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపాయా దేవా శరణాగత వత్సల. అనగా, ఓ దేవా, జన్మ పాపము కర్మ పాపము గలవాడును, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోవుచున్నాను, నిన్ను శరణ దెచ్చుచున్నాను దేవా, నన్ను కరుణింపుము. అనగా, నా పాప బంధంలో నుండి నన్ను విమోచించుము అని దీని యొక్క భావమై ఉన్నది. అనగా, మనిషి పుట్టుకతోనే పాపము ప్రకృతి గలవాడై జన్మించుచున్నాడు. కనుక సమస్త మానవులు కూడా, నరులు నారీమణులు కూడా, యావన్ మంది జనములు పాపము చేయుచున్నారు. పాపములోనే పుట్టి పాపములో పెరిగి పాపము చేయుచు పాపములో నశించిపోవుచున్నారు. కనుక దేవుడు అనుగ్రహించు బహుమానమనే ఆ యొక్క మహిమను పొందలేక నాశనమైపోవుచున్నారు అని మనము గ్రంథంలో చదువుకున్నాము. ఇప్పుడు ఈ పాపులను రక్షించుటకు ఒక దేవుడు అవసరమయ్యున్నది. ఓ దేవా, నిన్ను శరణగచ్చుచున్నాను, నన్ను కరుణింపము. ఎవరా దేవుడు,
పాపులను తమ పాపము నుండి రక్షించటకు ఏ దేవుడు ఈ భూలోకమును అవతరించను, ఎప్పుడు అవతరించను? మనము చదువుకున్నటువంటి తాండ్య మహాబ్రాహ్మణములు గల రెండవ శ్లోకం ప్రకారముగా పరమాత్ముడు తన సొంత రక్తమును చిందించితే తప్ప నరులకు పాప విమోచనము కలగదు. కనుక ఏ పరమాత్ముడు నరుల యొక్క పాప విమోచనార్థమై తన సొంత రక్తమును చిందించను, ఆ రక్తములో నరుల యొక్క పాపము కడగబడి శుద్ధీకరించబడవలసి ఉన్నది. అప్పుడే వీరు పరిశుద్ధులగుదరు, విమోచింపబడుదరు. ఆ విమోచనము నరులకు ఎవరి ద్వారా కలుగును? ఇది నా ప్రశ్న. ఒక్కొక్క అవతారమును బట్టి నేను బహు జాగ్రత్తగా పరిశీలించి చూచితని చూడగా, ఈ అవతారములు కూడా ఏ అవతార పురుషుడైనను తన సొంత శరీరమును పాపుల యొక్క పాప పరిహారార్థమై నలుగుగొట్టుకుని యజ్ఞమును గావించి రక్తమును చిందించి పాపులను మోక్షం అనుగ్రహించను అని ఆలోచించగా నా ఆలోచనకు అంతు లేకుండా పోయింది. ఈ దశావతారములలో ఈ అవతార పురుషుడైనను ఇటువంటి క్రియ చేయలేదు. అట్లయిన మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా 10 అవతారములే గాని 11 అవతారము లేదు. ఇప్పుడు నేను సామవేదములో కనుగొన్నది ఇది కూడా ఒక అవతారమై ఉన్నది. అట్లయినా ఈ అవతారము ఎందుకు ఈ దశావతారములలో కలిపి 11 అవతారములు చెప్పబడలేదు? ఇది కూడా అవతారము కనుక ఈ అవతారము ఎలా మరుగుపరచబడిను, ఏ కారణము చేత మరుగుపరచబడిను? ఈ అవతారములో మనుష్యులకు లాభం ఉన్నది, లోక కళ్యాణం ఉన్నది. ఈ దశావతారము లోకములకు కళ్యాణము జరగలేదని నేను తెలుసుకుంటాను. ఇది నేను గమనించిన సత్యము. ద్రావిడ యుగం వారు ఏమన్నారంటే యజ్ఞోవాపతి అనగా యజ్ఞమే రక్షించును. ఎవరిని రక్షించును? దుష్టులను, పాపులను. పాపము చేసిన వారిని తమ పాప బంధంలో నుండి విమోచించి మోక్షమునకు వారసత్వం అనుగ్రహించును. ఏది? యజ్ఞము. ద్రావిడుల కంటే ఆర్యులు గొప్ప జ్ఞానవంతులు కనుక వీరు తర్వాత వచ్చి ఆలోచించారు. వీరు ఏమని ఆలోచించారంటే పాపులైన ఈ మనుష్యులు తమ హస్తకృత్యములతో గావించిన యజ్ఞము పాప సంబంధమైనదే, కనుక ఆ పాప సంబంధమైన యజ్ఞము పాపుల యొక్క పాపము నుండి విమోచింప నేరదు. అట్లయినచో పాపము లేని వారే యజ్ఞము చేసినప్పుడు పాపులకు విమోచనము కలుగును. పాపము లేని వారెవరు? పరమాత్ముడు ఒక్కడే పాపము లేనివాడు. దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు, పాపము చేయడు, చేయించడు, అబద్ధమాడడు, ఆడించడు. కనుక ఆరులేమన్నారంటే అహం యజ్ఞోస్మి అనగా దేవుడే స్వయముగా మన పాపములో నుండి మనను విమోచించుటకు యజ్ఞమైపోవలసి ఉన్నది. అట్లయినచో లోక కళ్యాణము జరుగును, మన పాపముల నుండి మనకు విమోచనము కలుగును అని ఆర్యులన్నారు. అవును, అహం అంటే అర్థమేమిటి? హోం అనగా దేవుడు. ఎందుకనగా యజుర్వేదము 36వ అధ్యాయములో 3వ మంత్రము నేను ఉపనయన సమయమందు పఠించిన గాయత్రి ఇట్లున్నది, అది చదివినిపించుచున్నాను. బ్రాహ్మణులు తమ ఉపనయన సమయముందు ఈ గాయత్రిని పఠించుదురు, అప్పుడు వారికి యజ్ఞోపవీతము ధరింపజేతరు. ఈ శ్లోకం ఇట్లున్నదో చదివినిపించుచున్నాను. ఓం భూర్భవః స్వః తత్సవితుర్వీరేణ్యం భురోగణిమశ్చ ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనగా ఓంకార స్వరూపుండు స్వయంభవుడు దుఃఖరహితుండు సర్వవ్యాపకుండు సకల జగత్తునుత్పాదించి సకల ఐశ్వర్యములనిచ్చువాడు స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుండు పరిశుద్ధ స్వరూపుండు సమస్త సుఖములనిచ్చు ఆ పరమాత్మ స్వరూపమును నేను ధరింతునుగాక. జగదీశ్వరుండైన పరమాత్మయైన వాడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక అని దీని భావమయ్యున్నది. దేవుడైనటువంటి వాడు ఓంకార స్వరూపుండు, ఆయన స్వయంభవుడు అనగా మనుష్యుల యొక్క దృష్టికి గోచరము కానటువంటి వాడు, కనిపించకపోయినటువంటి వాడు, అదృశ్య స్వరూపము గలవాడు అని అర్థము. స్వయంభవుడు, స్వహ అనగా తనకు తానై ఉన్నవాడు.
మనుష్యుల హస్తముల చేత నిర్మించబడిన వాడు దేవుడు కాడు అని అర్థము. ఇప్పుడు ఈ యొక్క ఓంకార స్వరూపుండు ఆయనలో వచ్చినటువంటి అహం అనేటువంటి దేవుడు, అనగా హోం ఒక దేవుడు, ఆయనలో నుండి వచ్చిన వాడు అహం మరి ఒక దేవుడు, దేవుల్లో నుంచి వచ్చినవాడు రెండవ దేవుడు, అనగా మొదటి దేవుడు తండ్రి, ఆయనలో నుండి వచ్చినవాడు దేవుని యొక్క కుమారుడు, అనగా ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి అహం అనే దేవుడు స్వయముగా యజ్ఞమైపోయి తన శరీరమును పాప పరిహారార్థమై ప్రయశ్చిత్తం పునశ్చుటకు నలగొట్టుకుని ఆత్మానాం యజ్ఞం, ఆ యజ్ఞములో ఆత్మను అర్పించుకుని తన రక్తమును చిందించడం ద్వారా అప్పుడు నరులకు పాప విమోచనము కలుగును అని నేను గ్రహించాను. దీన్ని బట్టి చూడగా నేను పాపిని, పాపములో పుట్టి ఉన్నాను కనుక నా పాపము నా యుద్ధ నుండి తీసివేయబడాలి, నేను పరిశుద్ధుడు అవ్వాలి. యజుర్వేద 36:3 మంత్ర ప్రకారముగా నేను యజ్ఞోపవీతమును ధరించి ద్విజుడినయ్యాను, అనగా రెండవ జన్మ ఎత్తిన వాడిని బ్రాహ్మణుడనయ్యాను, కాని నేను నా అర్చకత్వ సమయమందు లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పూజ చేయుచున్న రోజులలో రహస్యముగా నేను చేయుచున్నటువంటి చీకటి సంబంధమైన పాపములు, మత్స్యపానీయములు స్వీకరించడంలో బహు నేర్పరి అయి ఉంటుంది. ఈ విధమైనటువంటి సమస్తమైనటువంటి పాపములు మా పూర్వీకులకు తెలియదు గాని మా పెద్దలు వాటిని ఎరుగరు గాని పరాత్పరుడైనటువంటి ఆ పరిశుద్ధ దేవుడు హృదయాంతరంగం ఎరిగిన వాడు కనుక తనకు సమస్తము తెలుసు. మరి నేను ఏ విధముగా పరిశుద్ధుడు కాగలను? యజుర్వేద 36:3 మంత్రం ప్రకారముగా నేను యజ్ఞోపవీతమును ధరించడం ద్వారా పరిశుద్ధుడిని కాగలను, ఎందుకనగా అహం యజ్ఞోస్మి, నా కొరకు ఒక దేవుడు ఈ భూలోకమునకు వచ్చి యజ్ఞమైపోతే తప్ప, ఆయన యజ్ఞములో ఆయన రక్తధారులతో నేను కడగబడి శుద్ధీకరించబడితే తప్ప నాకు పరిశుద్ధత లేదు అని నేను గ్రహించి తినే. కనుక బ్రహ్మ తాండ్య మహాబ్రాహ్మణములైనటువంటి మొదటి శ్లోకం ప్రకారముగా తాను యజ్ఞములో తన శరీరమును సమర్పించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి ఆయన పాపమునకు పరిహారము గావించను కదా. అవును, కానీ ఇక్కడ నాకు దేవి భాగవతములో ఉన్నటువంటి ఒక విషయము జ్ఞాపకం వచ్చినది, అది నేను చదివి వినిపించుతున్నాను. అది ఎట్లున్నదంటే, కన్న కూతురును భార్యగా చేసుకున్నట్టి మాధవసుతుడు కామకుడు గాదే, మరికొద్దిగా ముందుకు పోతే సురగుర సతితో మరికేళిగూడిన మరికశ్యపుండు కామకుడు గాదే అని ఉన్నది. ఇది నాకు జ్ఞాపకం వచ్చినది. దీని భావం ఏమంటే, బ్రహ్మ సృష్టికర్త కనుక సృష్టించాలని తాను మట్టిని తీసుకుని మానవాకారములో నాయనను సృష్టించను, సృష్టించిన మఠనాసికారంధ్రములో జీవవాయువును ఊదెను, అప్పుడు ఆమె చలించినది. సృష్టించిన వాడు సృష్టిపిత, సృష్టించబడినది సంతానము, కనుక ఆమె యొక్క చలనమును చూచి ఆమె శరీర అంగముల యొక్క భంగిమల ప్రదర్శనను చూచి శిరస్సు నుండి శ్రీపాదం వరకు బాగా చూచి తన్మయుడై ముగ్ధుడై ఆమెను వాంఛించి ఆమెను కౌగులించుకున్నాడు అని దీని భావం అయినది. రెండవ భావం ఏమి? సురులు అనగా దేవతలు, గురువు అనగా గురువు, దేవతలకు గురువు బృహస్పతి, సతి అనగా భార్య, బృహస్పతి యొక్క భార్య అయిన తార, దేవతల గురువైన బృహస్పతి భార్య అయిన తారతో మరుకేళిగూడిన అనగా సరసములాడేట. ఎవరు? మరుకశ్యపుండు అనగా కశ్యపు బ్రహ్మ. బ్రహ్మకు కశ్యపు బ్రహ్మ అని ఒక పేరు కలదు, దీనికి ఒక చరిత్ర కలదు. ఈ చరిత్రను ఆధారంగా తీసుకుని బ్రహ్మకు ఈ పేరు ఇవ్వబడినది. కామకుడు కాదే, ఈయన కామకుడు కాదా? అనగా ఈ రెండు స్థానములలో కూడా సృష్టించిన సృష్టి అయిన సంతానమును కన్న కూతురును కౌగులించుకుని భార్యగా చేసి పాపము చేసి దేవతల గురువైన బృహస్పతి భార్య యొక్క తారుతో మరుకేళిగూడి పాపము చేసినాడు, కనుక ఈ పాపమునకు ప్రాయశ్చిత్తార్థమై తన శరీరమును యజ్ఞములో కాల్చుకుని ఆయన ప్రాయశ్చిత్తం నెరవేర్చినా గాని లోక కళ్యాణము కొరకు మాత్రము కాదని నేను సత్యమును గ్రహించి తిని. కనుక ఈ ప్రజాపతి యొక్క యజ్ఞము ద్వారా మానవ కోటికి మోక్షము లభించదు అని నేను గ్రహించగలిగితేనే. అట్లయినచో మరి మార్గం ఏది?
ఒక దినం ఏమైందంటే, అది జూన్ నెల, ఎండలు బహు విపరీతంగా ఉన్నవి, వర్షములు లేకుండెను, భూమి బ్రద్దలైపోయినది, పశువులు మనుషులు యావన్ మంది ఈ ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. మా గ్రామస్తులంతా కలిసి నా ఎదుక వచ్చి, అయ్యా స్వామిగారు, మనం యజ్ఞం చేయాలండి, వర్షాలు కురాలి కనుక, మీరు మీ మఠంలో నుండి కొంత డబ్బు మాకు ఉపజెప్పండి, మేము కూడా కొంత కలెక్షన్ చేసి మీకు ఇస్తాము, మీరు యజ్ఞం చేస్తే తప్ప వర్షములు కురిసేటట్టు లేవు కనుక మీరు ఇందులో శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పి నాతో మాట్లాడారు. సరే అన్నాను. ఈ విధంగా మొత్తం డబ్బంతో నా చేతిలో వాళ్ళు పెట్టారు. 10,000 రూపాయలు తీసుకుని ముగ్గురు మనుషులను పట్టుకుని నేను పట్టణానికి వెళ్ళాను. వెళ్ళి యజ్ఞ సామాగ్రి దుకాణంలో కొంటున్నాను. కొంటుండగా అక్కడ ఏమి జరిగిందంటే, నేను ఒక మైక్ లో స్వరముని విన్నాను. అది యుగుల గీతము. ఆ యుగుల గీతము యొక్క అర్థం ఎట్లున్నదంటే, కన్యక గర్భములో పశువుల పాకయందు జన్మించి మానవతారమెత్తి సమస్త నరులకు పాప విమోచనము కలిగించుటకు జన్మించిన పరిశుద్ధుడు నీవే కదా అని ఆ భావం ఉన్నది. నేను ఈ 7.5 సంవత్సరముల బట్టి నుండి అన్వేషించుచున్న పరమాత్ముడు ఈయనే కదా, ఎవరు ఈ పాటను పాడుచున్నారే, ఈ చరిత్రకారుడు ఏ గ్రంథంలో కలడో వీరికి తెలిసేమో, ఒకవేళ నేను వారితో మాట్లాడినట్లయితే తప్పకుండా వీరు నాకు ఆ చరిత్రకారుని యొక్క పుట్టుపూర్వోత్సవాలతో కూడిన గ్రంథము నాకు ఇవ్వగలరేమో, లేక అది లభించే స్థలము నన్ను వీళ్ళు చూపించగలరేమో, ఈ వివరాలు కనుక్కుందామని నేను తొందరగా నా చేతిలో ఉన్న యజ్ఞ సామాగ్రి జాబితా ఆ దుకాణపు యజమానుడికి ఇచ్చి, అయ్యా దీన్ని మీరు తయారు చేసి సిద్ధముగా ఉంచండి, నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి తొందరగా నేను నడిచి ఏ దిశ వైపు నుండి వచ్చుచున్నదో ఆ యొక్క యుగుల గీత స్వరము ఆ దిశ వైపు నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ చూచినది ఏమంటే, కొంతమంది స్త్రీలు పురుషులు కలిసి ఓ 2 మైక్ సెట్స్ పెట్టి అక్కడ వాళ్ళు పాటలు పాడుచు, కంజీళ్ళు వాగించు, ఆయా మృదంగములు, ఆయా సంగీత వాయిద్యములు వాగించు సంతోషములు ఉన్నారు. వీరు క్రైస్తవులు కదా అని తెలుసుకున్నాను. అక్కడ ఒక పెద్ద వ్యాన్ ఉన్నది, దాని చుట్టూ ఏవేవో వాళ్ళు బైబిల్ సంబంధమైన అక్షరములతో కొన్ని వాక్యములు రాసి ఉన్నారు, బైబిల్ విపరీతముగా అమ్ముచున్నారు. అయినను ఈ మాలవాళ్లతో నాకెందుకు సంబంధము? వీళ్లకు వేదములు ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైన పరాత్పరుడు పరిశుద్ధాత్ముని యొక్క వివరం వీరికేమి తెలుసు అని అనుకుని నేను వెనుక తట్టి తిరిగిపోయాను. తిరుగుతూ ఆలోచిస్తున్నాను, అరే వీరెవరైతే నాకేమి, నేను ఆ వివరములు వీరి యొద్ద సంపాదించుకుని ఆ గ్రంథమును నేను కొనుక్కోవడం ఎంతైనా మంచి కదా అని ఆలోచించి మరలా నేను వీళ్ళ యొద్దకు వచ్చి నిలబడ్డాను. ఇక్కడ కొన్ని విషయములు చెప్పాలి మీతో. నేను అర్చకుడు కనుక నేను ఎట్లు ఉండినంటే, నా తల ముందు భాగము గుండుగా చెక్కబడి ఉండేను, వెనక భాగం కొద్దిగా పిలక ఉండెను. నొసట నామము, చిన్న పంచకట్టు, చిన్న కండువ పై మీద వేసి ఉన్నాము. ఇది మా యొక్క యూనిఫార్మ్ డ్రెస్, అర్చకుని యొక్క వస్త్రములు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాట వీళ్ళు పూర్తి చేశారు. తెల్లని అంగీధరించిన ఒక స్థూల శరీరము గల ఒక ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన యేసు ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు, ఆయన నమ్ముకుంటే తప్ప మీకు మోక్షానికి మార్గమే లేదు అని చెప్పి అనేక విధములుగా బోధించుచు, ఆయన యేసు మరలా వచ్చుచున్నాడు కనుక నీవు యేసు యందు విశ్వాసం ఉంచువు, రక్షణ పొందుదువు, లేని పట్ల నిత్య నరకాగ్నికి గురి అయిపోవుదు అని బోధించుచున్నాడు. నేను అనుకున్నాను, ఏం బోధిస్తున్నాడు ఈయన, యేసుట దేవుడట ఆయనే నమ్ముకుంటే తప్ప మోక్షము లభించదట. సరే ఆయన ఏం బోధిస్తా మనకి ఎందుకు గాని, మన పని మనం చేసుకుందామని నేను నిలబడ్డాను. అది ఆయన బోధ పూర్తయిన తర్వాత నన్ను చూచి, అయ్యా మీరెవరండి, నేను చెప్పాను, లక్ష్మీనారాయణ స్వామి వారి మఠంలో నేను ప్రధాన పూజారిగా పనిచేస్తూ ఉన్నాను, మాకు అనేకమైనటువంటి భూములు ఆస్తులు రాజమాన్యము ఆ మఠములకు కలదు, నేను మీ వద్దకు ఒక చరిత్రకారుని యొక్క విశేషమైనటువంటి వివరములు తెలుసుకోవడం వచ్చాను, ఎవరండి ఆయన అని ఆయన అడిగాడు. నేను అన్నాను, కన్యక గర్భములో పశువుల శాలలో జన్మించి అవతారమిచ్చి సమస్తమైన నరుల యొక్క పాపముల నుండి వారిని పరిహారము గావించుటకు తన శరీరమును ప్రాయశ్చిత్తం పునర్చుటకు నలుగొట్టుకుని తన రక్తమును చిందించి
ఆ రక్తములో నరులకు పాప విమోచనము కలిగించును అని ఉన్నదండి. దానికి సంబంధమైనటువంటి ఒక యుగల గీతము ఇప్పుడు మీ మనుష్యులు పాడారు, అది విని ఆయన యొక్క చరిత్ర తెలుసుకోవాలి కనుక ఆ చరిత్రకారుని యొక్క గ్రంథము మీ వద్ద ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే ఎక్కడ లభిస్తుందో నాకు చెప్పినట్లయితే నేను కొనుక్కుంటాను, ఈ కారణం చేత మీ వద్దకు వచ్చానండి అని అన్నాను. ఆయన అన్నాడు, ఏమి వేదములలో క్రీస్తు కలడా? నేను నా మనసులో అనుకున్నాను ఏడ్చాడు, వేదముల్లో క్రీస్తు అంటాడేమిటి, నేను చూసింది క్రీస్తు కాదు కదా అని నేను నా మనసులో అనుకుంటున్నాను. ఆహా అని ఆయన మాటలు ప్రారంభించాడు, ఎంత గొప్ప దేవుడివో యానేవో మహాప్రభు అని తనలో తాను ఆనందభరితుడై క్రీస్తును ఎంతో విధముగా కొనియాడుచు నాతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు, అయ్యా మీ పేరేమిటి? పరవస్తు సూర్యనారాయణ అని నేను చెప్పాను. సూర్యనారాయణ గారు, మీరు పరవస్తు చెన్నైశ్వరి గారి వంశీకుల అంటావని అన్నాను. ఆహా, అయితే మీరు వేద పండితులు అన్నమాట. అయ్యా పండితుడిని కానుగానే ఆ వంశంలో పుట్టినవాడిని అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, మరి మీరు కనుగొనినటువంటిది యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థాన రక్త ప్రోక్షణ విషయములండి. ఆ యేసు బైబిల్లో మీకు కనిపిస్తాడు. మీరు బైబిల్ చదివినట్లయితే మీరు వేదములలోను ఉపనిషత్తులలోను క్రీస్తును గుర్చిన వివరములు కనుగొంటారే, అవి ఇంకా వివరముగా మీరు బైబిల్లో చూడగలరు. కనుక ఇదే ఆ గ్రంథము, మీరు దీన్ని తీసుకుని వెళ్ళి చదివి విషయములు గ్రహించగలరు అని నాతో మాట్లాడాడు. నేనప్పుడు చాలా సంతోషించాను. ఒక విధముగా ఆలోచిస్తే కొద్దిగా అయిష్టం కూడా కలిగింది. ఈ మానవాళ్ళ దేవుడి పుస్తకం మనకెందుకు, ఈ మాతకి వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవాలి అనుకుంటున్నాను. గాని లోపల ఆకాంక్ష ఏమున్నది, ఈ నూతనమైనటువంటి అవతార పురుషుని యొక్క చరిత్ర మరుగుపడి ఉన్నది కనుక దీన్ని రాసి ఈ గ్రంథమును ప్రభుత్వములకు అంకితము చేసినట్లయితే ఒక పెద్ద రజత పత్రము నాకు తప్పకుండా వాళ్ళు బహుకరించి నాకు కవి సన్మానము చేయుదురు కదా అనేటువంటి ఆకాంక్ష గలవాడనై ఈ గ్రంథమును నేను పట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను. 2.5 సంవత్సరములు ఈ గ్రంథమును బహు జాగ్రత్తగా రాత్రిపూట లైట్లన్నీ ఆర్పి ప్రమిదలో చిన్న ఒత్తి పెట్టి కాస్త నెయ్యి వేసి ఆ నెయ్యి దీపములో బహు కష్టముగా సుమారు రాత్రి 2-3 గంటల వరకు ప్రతి దినము కూడా బైబిల్ను చదువుడు ప్రారంభించాను. 2.5 సంవత్సరములో 3 పర్యాయములు బైబిల్ పూర్తి చేశాను. ఈ యెషయా గ్రంథము నాకు అర్థం కాలేదు, 8 పర్యాయములు చదివాను. అప్పుడు నేను కనుగొన్నాను ఒక విషయము, యెషయా 7:14లో ఒక వచనం ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టొద్దు అని ఉన్నది, కాని ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ నాకు క్రైస్తవుల సహవాసం లేదు, నాకు ఇమ్మానుయేలు యొక్క అర్థం బోధించడానికి ఎవరు లేరు. ఇక నేను బైబిల్ గ్రంథములు వేదములు ఉపనిషత్తులు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో తప్ప మరేవీ లేవు. మా పెద్దలు ఉగ్రులై నన్ను వాళ్ళు దూషించుచున్నారు, కనుక నేను వారితో మాట్లాడడానికి వీలు లేదు, కనుక నాకు అది అర్థం కాలేదు. ఈ కారణాన్ని నేను 8 పర్యాయములు చదివాను, అర్థం కాలేదు. అప్పుడు లూకాసు వార్తలో నాకు ఒక విషయం కనిపించినది, కన్యక గర్భవతి అయి ఆ శరణాలయములో స్థలములినందున పశువుల పాకలో కుమారుని కన్నది అని. అప్పుడు నేను గ్రహించాను, ఓహో ఎంత గొప్ప దేవుడీయను, ఈయన కొరకు వేదముల్లో రాయబడి ఉంటే ఈ బ్రాహ్మణులంతా దీన్ని మరుగుపరిచారే, వీళ్ళు మరుగుపరచడానికి గల కారణమేమిటా అని నేను ఆలోచిస్తూ రాత్రి నిద్రపోయాను. ఈ విధముగా రహస్యముగా నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. కొంతకాలం అయిపోయిన తర్వాతను మా పూర్వీకులు పెద్దలంతా కలిసి నన్ను ఏమన్నారంటే, ప్రతి సంవత్సరము కూడా మేము శిష్య గృహ సంచారము చేయవలసి ఉన్నది. శిష్యులంటే ఎవరు, కోమట్లు, తలగాలు, కాపులు, వైశ్యులు, రెడ్డిలు, గొల్లలు, నానా జాతికి చెందినటువంటి సమస్తమైనటువంటి మనుష్యులు మాకు శిష్యులు. మా మఠములకు సుమారుగా 5,000 మంది శిష్యులు కలరు. ప్రతి సంవత్సరము కూడా మేము 2-3 మాసములైనను సరే గృహ సంచారం చేసి శిష్యులను దర్శించి వారు ఇచ్చినటువంటి కానుకలు వస్త్రములు మేము తీసుకుని, ఎవరైనా సరే వైష్ణవ మతమును వారు స్వీకరించాలంటే వారికి చక్రాంతములు వేస్తుండేవారము. రాగితో తయారు చేయబడిన శంఖు చక్రము తీసుకుని నెయ్యి దీపములో కాల్చి ఈ భుజం మీద శంఖు
ఆ భుజమది చక్రము వేసి వీరు వైష్ణవ మతస్థులు అని మేము వారికి వైష్ణవ మతములో కలుపుతూ ఉండేవారము. ఈ విధమైనటువంటి క్రియ చేయడమే శిష్య గృహ సంచారంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశము. ఆ విధముగా మేము ఆ వృత్తి కొనసాగిస్తుండగా వాళ్ళు ఏం చేస్తారంటే, పూర్వం నుండి వచ్చిన ఆచార ప్రకారముగా మమ్ములను పళ్ళిరములను నిలవబెట్టి మా కాళ్ళపై వాళ్ళు చెంబుతో పసుపు నీళ్లు తీసుకుని వచ్చి మా పాదములు కడిగి మా పాదములపై పుష్పములు పెట్టి మమ్మల్ని వారు నమస్కరిస్తారు. అప్పుడు మేము వారికి దీవిస్తాము. అది ఆచారమై ఉన్నది. ఈ మొదటి మూడు నాలుగు దినములు గతించిపోయిన పిమ్మట నాలుగవ దినము రాత్రి నాకు జ్ఞాపకం వచ్చినది. నేను చదివిన సమస్తమని ఈ శ్లోకములన్నీ కూడా, నేను పాపిని, పాపులేని ఈ నరులు పాపినైన నన్ను పూజించడం ద్వారా వీరికి మోక్షం ఎట్లు లభ్యమగును? ఇది కూడదు. ఎందుకనగా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని రాయబడి ఉన్నది. అవసరము అంటే ఏమిటి? అవసరము అనుభవించడం. అవసరము ఏమిటి? అనుభవించాలి. శుభం చేస్తే శుభం అనుభవిస్తావు, అశుభం చేస్తే అశుభమే అనుభవిస్తావు. నేను ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? నరుల చేత పూజింపబడుచున్నాను. నేను పూజనీయుడును కాను. పూజనీయుడు పూజింపబడుకు అర్హుడు దేవుడు పరిశుద్ధుడు ఒక్కడే. కనుక ఈ నరుల చేత నేను పూజింపబడినట్లయితే నేను ఇంకా పాపమునకు గురి అయి నేను నిత్య నరకమునకు నేను వారసుడైపోదునేమో అని నాకు భయము కలిగి ఆ భీతి చేత రాత్రి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉదయం మా పెద్దలతో ఈ విధముగా నేను ఒక్కడించి ఇక మీద నేను మరి ఈ గృహ సంచారంలో పాల్గొనను, తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. తెల్లవారింది, నిత్యకృత్యములు ముగించుకున్నాము, గృహ సంచారానికి మా పెద్దలతో మేము ముందంజి వేసాము. అప్పుడు ఒక ఆయన వచ్చి తన ఆచార ప్రకారముగా నన్ను కడగబోతుండగా నా పాదములను నేను ఆటంకపరిచాను. మా తాతగారు పెద్దనాన్నగారు ఏమైంది, ఎందుకు ఆటంకపరుస్తున్నావు అన్నారు. అప్పుడు నేను వారికి వినిపించాను మనుస్మృతి ద్వితీయ అధ్యాయం సంధ్యావందన ప్రార్థన. నేను పాపిని, పాపములో పుట్టి పాపంలో పెరిగి పాపం నశించిపోవచ్చున్నాను. కనుక మనందరము పాపులమే. మనం జన్మతోనే పాపలము నీచులము. కనుక మనం జన్మల చేత పూజించబడుటకు అర్హులము కాము అనే సంగతి నేను గ్రహించాను. కనుక వీరి చేత నేను పూజింపబడను, నన్ను క్షమించండి. అది అవసరమైతే మీరే ఆ వృత్తి చేయించుకోండి, నేను చేయనని చెప్పాను. అక్కడ కొద్దిగా తర్కము జరిగినది. ఈ తర్క వితర్కములలో వారు ఉగ్రులై నన్ను కొట్టారు. నేను ప్రజల మధ్యలో అవమానపరచబడ్డాను. కనుక నేను ఏమి వారికి చేయలేని పరిస్థితులు ఉండబట్టి తిరిగి నేను ఇంటి ముఖం పట్టాను. గత్యంతరంలోకి వీరు కూడా నా వెనుక ఇంటికి వచ్చారు. ఇక ఇంటిలో లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో జరుగుతున్న విషయం ఏమిటో చెప్తాను, వినండి. ఆయా గ్రంథములు తీసుకుని వచ్చి వీరు నాతో మాట్లాడుచు నన్ను వారు బోధించచ్చు అంటున్నారు. నీవు పరిశుద్ధుడవయ్యా, నీవు పాపాత్ముడు కావు, నీవు యజ్ఞోపవీతమును ధరించినావు, గాయత్రిని పఠించావు, యజుర్వేద 36:3 ప్రకారముగా నీవు పరిశుద్ధుడివే అని అన్నారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే యజ్ఞోపవీతం ధరించాను, జంజం వేయబడింది, నిజమే. కానీ వేమని అంటున్నాడు, ఏమంటున్నారంటే జనన కాల మందు జన్నిదంబులు లేవు, తల్లిమడను లేవు, తనకు లేవు, నడుమ జంజమే నగబాటుగాదర విశ్వదా విరామ వినరవేమ. ఈ జంజము నా పుట్టుకతో రాలేదు, పుట్టుకతో నా పాపం వచ్చింది. కనుక పాపము నన్ను వెంటాడుచున్నది. మధ్యలో జంజం వేసుకుని నవ్వులు పాలైపోతున్నాను. ఎటు నవ్వులు పాలైపోతున్నాను? జంజమంటే వేసుకున్నాను కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు. నా జంజము, నా యజ్ఞము యావత్తు కూడా పాపము నుండి నాకు వేరు చేయలేదు. పాప ప్రకృతి నా నుండి తొలగించలేదు. నేను పాపమునకు బానిసనై ఉన్నాను. ఈ బానిసత్వం నేను ఇంకా వేరు చేయబడలేదు. కనుక నేను పాపినని నా అంతరంగమును ఎరిగిన ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు ఎరిగే ఉన్నాడు. కనుక నేను పాపిని అని నేను నా మనస్సును నిర్ధారణ చేసుకున్నాను. అయితే వారితో ఆ మాట నేను మాట్లాడలేక భయపడి, నేను మీరేమైనా చెప్పండి కానీ నేను మాత్రం ఈ వృత్తిలో ముందుకు సాగను అని చెప్పి నేను లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రవేశించి అక్కడ కూర్చున్నాను. కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాను. రాత్రంతా ఆలోచనతో గడిపాను. మా వాళ్ళు ఆలయంలో ప్రవేశించారు. ప్రవేశించి ఏమంటున్నారంటే, అరే బాబు, మా మాట వినరా పెద్ద నాయన, నన్ను పెద్ద బాబు అని పిలుస్తారు. అందుకు నేనేమి వినాలి చెప్పండి అన్నాను. వాళ్ళు అన్నారు, మనము గురువులము. అప్పుడు నేనన్నాను, గురువు అనగా పరమాత్ముడు, పరగంగా శిష్యుడనగా బటు జీవుడగున్ గురు శిష్య జీవ సంపదల గురుతరముగూర్చునతుడే గురువుగవేమా
అని గురువు అని గురువుల కొరకు రాస్తూ ఉన్నాడే. గురువు అనగా ఎవరు? గురుర్ బ్రహ్మం. బ్రహ్మ అయిన వాడే గురువగను, దేవుడైన వాడే గురువగను. గురువంటే దేవుడు. గాని మనము ఈ జన్మలకు మేమే గురువులు అని చెప్పబట్టే దేవునికి పూజించడానికి బదులు గురువైన మనలను వీరు పూజించడం మొదలుపెట్టారు. కనుక వీళ్ళకి అర్థంగా మార్గం నడిపించిన వాళ్ళము మనమే. సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని సత్యం కింద మార్చి వాళ్ళ చేత మనం పూజించబడుచు అగ్రహపీఠములను సమాజములను ధరించిన మనము పాపులమే గాని గురువులు ఎట్లవుతాము అని నేను మాట్లాడాను. మాట్లాడి మరల ఈ విధముగా అన్నాను, లోకములకు గురువు, లోకులకు గురువు. అది తెలిసి మోక్ష మందగోరి గురుని గానక నరక కోపమందరి అని వేమన్ రాస్తున్నాడు. గురువు 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 అని మనుషులు గురువుల యొద్దకు పరిగెత్తి మోక్షము కావాలని గురువుల యొద్దకు పరిగెట్టి మోక్షాన్ని వారు పొందలేక ఆఖరికి నరకానికి వీరు పోతలైపోతున్నారని వేమన్ రాస్తున్నాడే. మనము నిత్య నరకానికి పాత్రులమే. మనల్ని పూజించిన ఈ ప్రజలు కూడా నిత్య నరకములకు పాత్రులవుతున్నారు. కనుక అవశ్యం మనం అనుభవించక తప్పదు. నా మాట వినండి అని నేను అన్నాను. మమ్మల్ని బోధిస్తావా నీవు అని నన్ను లక్ష్మీనారాయణ స్వామి వారి ఆ మఠములో నన్ను వాళ్ళు చిత్రవధ చేశారు, కొట్టారు, హింసించారు, కాళ్ళు చేతులు కట్టారు, 3 దినములు ఉపవాసంతో నన్ను పెట్టారు. అప్పుడు నేను ఇక వీళ్ళతో చర్చించడం లేదని నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుకున్నాను. నన్ను విడుదల చేశారు. మరికొద్ది దినములు గడిచిన పిమ్మట ధైర్యం తెచ్చుకున్నాను. మా మఠములో మైకులు ఉంటాయి, ఎందుకనగా ఉదయం సుప్రభాతము సాయంకాలం సంధ్యావందనము ప్రజలకు వినిపించాలి. కనుక ఒకరోజు వేకువజామును లేచి నేను సమస్త గ్రంథాలను మఠం మీద అరుగు మీదకి తీసుకుని వచ్చి మైక్ సెట్స్ అక్కడ పెట్టి అక్కడ నిలబడి ఒక్కొక్క శ్లోకమును చదివి దాని వివరము చెప్పుచూ నేను బైబిల్లో చూసినటువంటి యేసు క్రీస్తు ఒక్కడే ఈ యొక్క వేదములను బట్టి ఉపనిషత్తులను బట్టి చూడగా దేవుడు ఆయన యందు మాత్రమే మోక్షం లభించును, మరి ఎవరి యందు మోక్షం లభించదు, ఆయన తప్ప వేరుకు దేవుడు లేడు లోకములు అని నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని ప్రజలకు నేను ఆనాడు ఉదయమును బోధించాను. ఈ సంగతి వీళ్ళు విని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరు చెప్పమా అని ముందుకు వచ్చి చూస్తే నేను. అప్పటికి ఊరంతా కూడా మఠము చుట్టూ మూగిపోయారు. చదువుకున్న విద్యావంతులంతా నా వైపు వచ్చారు, చదువులేని వాళ్ళంతా కూడా మా పెద్దల వైపు వెళ్ళారు. వీడు దేవదూషణ చేస్తున్నాడే అని మా పెద్దలను చదువులేని వాళ్ళంతా కూడా కలిసి అన్నారు. చదువుకున్న వాళ్ళు అన్నారు, గొప్ప రహస్యాన్ని ఈయన బయలుపరుస్తున్నాడే, గ్రంథాలను తీసుకుని దృఢ చేస్తున్నాడే, నిజంగా పరమస్త చిన్న సూర్యు యొక్క ఆ వంశంలో ఉన్నవాడే అని నిరూపించుకుంటున్నాడని వీళ్ళు బలిరా అంటూ ఉన్నారు. అప్పుడు నేను బృహదారుని ఉపనిషత్తులో ఒక ప్రార్థన చదివి ఈ విధముగా వినిపించాను. అది ఏ విధముగా ఉంది చదివి వినిపిస్తున్నాను. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. నిర్భావం ఏమంటే, ఓ దేవా మేము అశాంతిలో ఉన్నాము, మాకు శాంతిని అనుగ్రహించుము. అశాంతి ఎందుకు వచ్చింది? అసత్యములో ఉన్నాము గనక మాకు అశాంతి సంభవించినది. ఇప్పుడు ఏం కావాలి? సత్యములోనికి నడిపించుము. ఎందుకు? సత్యములో శాంతి లభించును. అంధకారములో ఉన్నాము, వెలుగులోనికి నడిపించు దేవా. ఎందుకనగా అంధకారములో అశాంతి ఉంది కనుక, వెలుగులో శాంతి ఉంది కనుక మాకు వెలుగు కావలను. ఆ తర్వాత మృత్యోర్మ అమృతంగమయ, అమృతమును సేవించే వారికి మరణం ఉండదట, అంటే నిత్య జీవము. అనగా నరకములో ఉన్నాము, నిత్య నరకములో నుండి మమ్మల్ని నిత్య జీవములో నడిపించు దేవా అని ఈ ప్రార్థన నేను చదివి వారికి వినిపించాను. అప్పుడేమంటున్నానంటే బైబిల్ తీసి యేసు ప్రభు అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని అంటున్నాడు. విష్ణు పురాణం 16 ఉన్నటువంటి ఒక సత్యము చదివి వినిపించాను. విష్ణు ఏమంటున్నాడంటే, జాంబవంతో నీ వద్ద ఉన్నటువంటి ఈ సమంతకమణి బహు ప్రకాశవంతముగా వెలుగుని వెదగలుచున్నది, దీనిని ధరించుటకు నేను యోగ్యుడను కాను. ఎందుకనగా ఎవరైతే వెలుగై ఉన్నారో తానే ఈ సమంతకమణిని ధరించుటకు యోగ్యుడు. విష్ణుమూర్తి వెలుగు కాకపోతే ఏమై ఉండాలి? ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. ఆయన చీకటి ఉన్నాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1, 2, 3 వచనములు నేను అప్పుడు జ్ఞాపకం చేసి చదివి వినిపించాను ప్రజలకు. ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను, ఆ చీకటి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉన్నది అని. చీకట్లో ఉన్న ప్రజలమైన మనము యేసు ప్రభువును గ్రహించలేక నాశనములు పడి నాశనమైపోతున్నాము. కనుక ఇప్పుడు మీరంతా ప్రభువుని ఎంత విశ్వాసం ఉంచండి. వేదములను వేదాంగములను ఉపనిషత్తులను బట్టి చూడగా యేసు ఒక్కడే దేవుడు. ఆయన రక్త ప్రోక్షణములో మనకు పాప విమోచనము కలను. కనుక నేను ఆయన ఎంత విశ్వాసం ఉంచున్నాను.
చెప్తున్నాను. ప్రియులారా, మీరు విశ్వాసం ఉంచండి, మీరు మోక్షమునకు వారసులగుతున్నని మొట్టమొదటి సాక్ష్యం నేను. అపొస్తల కార్యం 1:8 చెప్పిన ప్రకారముగా నా స్వదేశంలో నేను సాక్ష్యమిచ్చాను. అప్పుడు వీరు ఉగ్రులై నన్ను తీసుకుని వెళ్లి ఇంట్లో మంచి మాటలు చెప్పి భోజనం పెట్టి భుజించుండగా నన్ను గట్టిగా నోరు నొక్కి కాళ్ళు చేతులు కట్టి గొలుసులతో ఎడ్లకు బర్రెలకు కట్టిన గొలుసులతో నన్ను కట్టి బంధించి కర్రలతో నన్ను పొడిచి నన్ను 7 దినములు వీరు త్రాగడానికి నీళ్లు లేక భోజనము లేక కట్టి గర్భగుడిలో పెట్టి నన్ను హింసిస్తున్నారు. నన్ను రాత్రి చంపాలనే ఉద్దేశంతో 7వ దినం రాత్రి నేను నా స్పృహ కోల్పోయి ఆ గర్భగుడిలో పడి ఉన్నాను. ప్రతిరోజు వచ్చి నన్ను కొడుతూ తిడుతూ అనేక విధములుగా కర్రలతో పొడుస్తూ ఉన్నారు. ఈ లోపల నాకు 2 చేతులు ఫ్రాక్చర్ అయినవి, నా ప్రక్క ఎముకలు 2 బ్రద్దలైనవి, నా ముక్కు నుండి రక్తము కారుతున్నది. నేను కండ్లు విప్పున్నానో కండ్లు తెరుచున్నానో నాకు తెలియదు. అయినను కూడా దేవుని యొక్క మహాకృపచేత నేను ఆ యొక్క గర్భగుడిలో ఈ దెబ్బలు కాల్చినను, నా యొక్క ఈ యొక్క రక్త ప్రవాహములు పడి ఉన్నను. నాకు దేవుడు జీవింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మహాకృపచేత దేవుడు ఆ రాత్రి ఏ విధముగా తలుపు తాళము తెరిచాడో నాకు తెలియదు, ఏ విధముగా గదిలో ప్రవేశించడం నాకు తెలియదు, ఏ విధముగా నా వద్దకు వచ్చి నన్ను పట్టి పైకెత్తి నా కుమారుడు అని భయపడకము అని నాతో మాట్లాడినప్పుడు నేను నా గొలుసుల యొక్క విడుదల నుండి విమోచింపబడినట్లు నేను ఆ శబ్దమును విని కిందకు చూచినప్పటికి గొలుసులు తెగి కింద పడి ఉన్నవి. నా ప్రభు నా తట్టు తిరిగి నాతో మాట్లాడి నాతో అనేక విధములుగా మాట్లాడి ఉన్నాడు. అప్పుడు నా యొక్క సమస్తమైనటువంటి అనుమానములు ప్రభుతో మాట్లాడి తీర్చుకున్నాను. వేదములో ఉన్నవాడు నీవా, ఉపనిషత్తులు ఉన్నవాడు నీవా అని ఒక్కొక్క శ్లోకం చదివి ఆయన అడుగుతూ ఉండగా ఆయన సిలువు పని తన దర్శనం చూపించి రక్త ప్రోక్షణను నన్ను చూపించి నా రక్త నీకు పాప విమోచన కలిదని ఆయన నన్ను బోధించినప్పుడు ప్రభువా నేను ఏమని బోధిస్తాను చెప్పు నాయన అంటే నా సమస్య తీర్చి నా ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు నేను తప్పక ఈ విషయాన్ని ప్రజలకు బోధిస్తాను తండ్రి అని సెలవు పూచుకున్నాను. ఈ విధముగా అనేక విధములుగా నేను ప్రభువుతో మాట్లాడి 1.5 గంటల తర్వాత బయటపడ్డాను. ఆ బయటపడిన పిమ్మట వాళ్ళు నన్ను మరలా నేను బయటకు వచ్చిన సంగతి వాళ్ళు గుర్తించి నన్ను శిక్షించి కొట్టి నన్ను వెంబడిస్తుంటే రాత్రి నేను పారిపోయాను. పారిపోయిన పిమ్మట మధ్యలో నాకేమి కలిగింది? ప్రభువును ఏ విధముగా సంధించి మళ్ళీ 2వ పర్యాయము ఆకలి కొని ఉండగా నాకే విధముగా తాను పాలిచ్చి నాకు బలపరిచి నాతో మాట్లాడి నేను చేయవలసిన సమస్త కార్యములను బోధించి నేను నడవలసిన మార్గం ఎట్లా నన్ను చెప్పారు. ఈ వివరాలన్నీ కూడా నేను రుజుదర్శిని అనేటువంటి ఒక పుస్తకం రచించి ఉన్నాను. ఆ పుస్తకము ప్రింట్లో ఉన్నది. దాని కొరకు దయచేసి